త్రిష. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్. టాలీవుడ్ అనే కాదు, సౌత్ లోను ఓ రేంజ్ లో వెలిగిపోయింది. దాదాపు 20 ఏళ్లుగా దక్షిణాదిలో చక్రం తిప్పుతోంది ఈ ముద్దుగుమ్మ. కానీ కొత్తందాల రాకతో అమ్మడి హవా తగ్గిపోయింది. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల మీద పెద్దగా ఆసక్తి కూడా చూపించడం లేదు. ఎవరైనా నటించాలని అడిగినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటోందన్న టాక్ కూడా బ్లాక్ బ్యూటీపై వినిపిస్తోంది. ఓవైపు తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది చిన్నది. ఇటీవల డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ మారిపోయింది. దీంతో వరుసగా క్రేజీ ప్రాజెక్టులను కొట్టేసింది. రీసెంట్ గా తను నటిస్తున్న ఓ మూవీ గురించి హాట్ డిస్కషన్ నడుస్తోంది. కోలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా ఎంతో మంది సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం లియో. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రంలో త్రిష నటిస్తోంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత త్రిష విజయ్ తో జోడీ కడుతోంది. ఏవైందో తెలీదు, ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు నెట్టింటా ప్రచారం జరుగుతోంది. మూవీ టీమ్ లో కొన్ని విభేదాలు రావటం వల్ల ఈ బ్యూటీ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లను ఆమె తల్లి ఉమాకృష్ణన్ కొట్టిపారేశారు. లియో నుంచి త్రిష తప్పుకోలేదని ఈ ప్రాజెక్ట్ లో కంటిన్యూ అవుతున్నట్లుగా ఉమాకృష్ణన్ తెలిపారు. అంతేకాక ప్రస్తుతం షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతోందని త్రిష కూడా అక్కడే ఉందన్నారు. తన క్యారెక్టర్ కి సంబంధించిన షూటింగ్ లో బిజీగా ఉందని, త్రిష విషయంలో వచ్చినవన్నీ పుకార్లు మాత్రమేనని స్పష్టం చేసింది. రీసెంట్ గా కాశ్మీర్ ఫోటోస్ వీడియోస్ షేర్ చేసిన త్రిష అనుకోకుండా కొద్ది రోజుల క్రితం చెన్నై ఎయిర్పోర్ట్ లో కనిపించడంతో ఈ రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో త్రిషపై జరుగుతున్న అసత్య ప్రచారంపై స్పందించడంతో క్లారిటీ వచ్చింది.